మనుషుల పాప పుణ్యాలను అనుసరించి వారికి శిక్ష విధించడం యమధర్మరాజు విధి అని మన పురాణాల్లో చెప్పబడింది ఆ యముడికి భారతదేశంలో అక్కడక్కడ దేవాలయాలు ఉన్నాయి వీటిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఎందుకంటే యమధర్మరాజు ప్రాణాలు తీసేవాడని ప్రజలు నమ్ముతారు ఆయన నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని భావిస్తుండడం వల్ల యమధర్మరాజుకు ఆలయాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో లేవు ఇదిలా ఉండగా ఈ విశ్వంలో కోట్లాది జీవుల పాప పుణ్యాలను యమధర్మరాజు ఒక్కడే లెక్క కట్టలేడు కదా ఆయనకు ఈ విషయంలో సహకారం అందించడానికి ఉన్న వ్యక్తి చిత్రగుప్తుడు ఆయనకు కూడా భారతదేశంలో అక్కడక్కడా ఆలయాలు కనిపిస్తాయి ఆ ఆలయాల దర్శనం వల్ల అకాల మృత్యుభయం పోతుందని భక్తులు నమ్ముతారు ఈ నేపథ్యంలో గరుడ పురాణంలోని చిత్రగుప్తుడి జననంతో పాటు ఆయన ఆలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విశ్వం ప్రారంభం తర్వాత భూలోకంలోని జీవులు చనిపోయినప్పుడు వారి ఆత్మలు స్వర్గానికి లేదా నరకానికి వెళ్లేవి ఇలా వెళ్ళిన ఆత్మల పాపాలను నిర్ణయించడంలో యమధర్మరాజు కొంత గందరగోళానికి గురయ్యేవాడు ఎందుకంటే ఎవరు ఎంత పాపం చేసింది సరిగా నిర్ణయించలేకపోయేవాడు దీంతో తన ఇబ్బందిని యమధర్మరాజు తండ్రి సృష్టికర్త అయిన బ్రహ్మకు విన్నవించాడు దీంతో సమస్య పరిష్కారం కోసం కొద్ది కాలం బ్రహ్మ యోగ నిద్రలోకి వెళ్ళాడు కళ్ళు తెరిచిన తరువాత ఆయనకు ఎదురుగా ఓ ఆజానుబాహుడు కనిపించాడు చేతిలో పుస్తకం పెన్ను నడుముకు కత్తి ఉంటాయి తర్వాత తన దివ్య దృష్టితో జరిగిన విషయం తెలుసుకుంటాడు ఆ వ్యక్తి తన చిత్తం అంటే శరీరంలో గుప్తంగా నివాసమున్నవాడని అర్థమవుతుంది దీంతో అతనికి చిత్రగుప్తుడని పేరు పెడతాడు అటుపై నీవు ఈ విశ్వంలోని ప్రతి జీవిలో రహస్యంగా ఉంటూ వారి మంచి చెడులను గూర్చి తెలుసుకుంటూ ఉంటావు ఈ విషయాలన్నీ యమధర్మరాజుకు చెబుతూ పాపాత్మలకు శిక్షలు పడే విధంగా సహాయం చేస్తావని చెబుతాడు అంతేకాకుండా ఏక కాలంలో కొన్ని కోట్ల రూపాయలను ధరించే శక్తి కూడా నీకు ఉంటుందని బ్రహ్మ చిత్రగుప్తుడికి వరమిస్తాడు అంతేకాకుండా చిత్రగుప్తుడికి ఈ విషయంలో సహాయం చేయడానికి కొంతమంది సహాయకులుగా కూడా ఉంటారు వారిలో ద్వారపాలకుడైన ధ్వజుడితో పాటు బ్రహ్మ మానసపుత్రులైన శ్రవణులు శ్రవణులు ఈ భూలోకం పైనే కాకుండా పాతాళ మత్స్య లోకాల్లో కూడా విహరిస్తూ జీవుల పాప పుణ్యాలను ఎప్పటికప్పుడు చిత్రగుప్తుడికి తెలియజేస్తూ ఉంటారు ఇక యమపురి ద్వారపాలకుడైన ధ్వజుడు కూడా చనిపోయి నరకానికి వచ్చిన వారి గురించి చిత్రగుప్తుడికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాడు అందువల్లే ఈ విశ్వంలోని జీవుల పాప పుణ్యాలను చిత్రగుప్తుడు ఖచ్చితంగా నిర్ణయించగలుగుతున్నాడని గరుడ పురాణం చెబుతుంది ఇక చిత్రగుప్తుడికి భారతదేశంలో చాలా తక్కువ చోట్ల మాత్రమే దేవాలయాలు ఉన్నాయి అందులో తెలంగాణ రాజధానిలోని హైదరాబాద్లో కూడా ఒకటి ఉంది అయితే చిత్రగుప్త దేవాలయం ఉన్నట్లు అక్కడి స్థానికులకు కూడా సరిగా తెలియకపోవడం గమనార్హం పాతబస్తీలోని నల్లవాగు శ్మశాన వాటిక దగ్గర ఉన్న ఈ దేవాలయానికి కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు చెబుతారు అయితే రెండు వందల యాభై ఏళ్ల క్రితం నిజాం నవాబుల కాలంలో రాజా కిషన్ ప్రషాద్ అనే మంత్రి దీనిని అభివృద్ధి చేశాడు మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయం చాలా వరకు కబ్జాకు గురైంది అయితే ఇటీవల ప్రభుత్వం ఈ ఆలయ సంరక్షణ చర్యలు చేపట్టింది అందులో భాగంగా ఆలయ నిర్వాహకుల సహకారంతో శివాలయం సాయిబాబా ఆలయం హనుమంతుడి ఆలయం అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించింది దీంతో ప్రస్తుతం ఈ దేవాలయాన్ని చిత్రగుప్త ఆలయం అనడానికి బదులు నాలుగు స్వాముల దేవాలయం అని పిలుస్తారు ఇక ప్రధాన ఆలయంలో చిత్రగుప్తుడి రాతి విగ్రహం ఉంది బుధవారం చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారంతో పాటు దీపావళి రోజు మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దీపావళి రెండో రోజును యమద్వితీయ అని అంటారు ఆ రోజును చిత్రగుప్తుడి పుట్టినరోజును నిర్వహిస్తారు దీనినే బాయ్ దూజక్ అంటారు అకాల నృత్యును జయించడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యం చదువు పెళ్లి సంతానం కోసం ఈ దేవాలయాన్ని సందర్శించే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది అంతేకాకుండా కేతుగ్రహ దోష నివారణ పూజలు కూడా ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి